సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక సాయికృష్ణ థియేటర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దర్శకుడు నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి నటించి నిర్మించిన రైతన్న మూవీ విడుదలైంది. ఈ చిత్రాన్ని కోదాడ మండల ఎంపీపీ కవిత రాధారెడ్డి తో పాటు పలువురు నాయకులు అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలతో రైతులకు ఎదురయ్యే కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించారని గత 7 నెలలుగా రైతులు దేశ రాజధానిలో చేస్తున్న పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఖర్చు అంటే రైతు పంటకు పెట్టే పెట్టుబడి ఆపై వడ్డీ రైతు శ్రమ కుటుంబ శ్రమ కౌలు అన్ని కలుపుకునే కాకుండా అదనంగా 50% ఇయ్యాలి. అదేమంత చిన్న విషయమే కాదు. మీరు మాట చెప్పారు, అందుకే స్వామినాథన్ కమిటీని చట్టబద్ధం చేయండి. ఏమిటి చట్టబద్ధం చేసేదా? పార్లమెంట్ లో 2/300 బిల్లు పాస్ అయిపోయిందా? పార్లమెంట్ లో ఈ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను విద్యుత్ సంస్కరణలను చట్టాలు చేసే ముందు టీమ్ ఇండియా అన్న మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించారా? రైతు నాయకులతో సంప్రదించారా? ప్రతిపక్షాలతో సంప్రదించారా? లేదే ప్రకటిస్తూ చట్టబద్ధమైన భరోసాని కల్పించాలి. వీటితో పాటు విద్యుత్ సంస్కరణలను ఎత్తివేయాలి. ఇప్పటికే మా రైతుల కోసం, ప్రజల ఆహార భద్రత కోసం ఎఫ్సిఐలు, సిసిఐలు, నాఫెడ్లు, మార్క్ఫెడ్ లాంటి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ మీరు తెచ్చిన ఈ చట్టాల వల్ల రైతులకి, ప్రజలకి మధ్య వారధి లాంటి ఈ మార్కెట్ అనుసంధానాలన్నీ కూలిపోయాయి. అంతెందుకు? జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే రాజ్యాలు బాగుంటాయి, రైతే దేశానికి వెన్నెముక అని మన దేశ చరిత్రలో మన భారతదేశానికి రైతే రాజుగా మనం అందరం కూడా చరిత్రలో గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు మనకి సహకారాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అయి ఉండి కేంద్రంలో చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు పెట్టిన దానిపైన మనకి నారాయణమూర్తి గారు తీసిన ఈ సినిమాని రైతు బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా దేశంలో గర్వంగా చెప్పుకొని మన దేశం రైతులు అన్నం పెట్టి అన్నదాతల్లాగా కీర్తించబడ్డ దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. అలాంటి దేశంలో రైతులు వివక్షకి కోల్పోతున్నారు. ఏది ఏమైనా రైతుకి మనం సపోర్ట్ చేస్తూ ఈ తీసిన ఈ సినిమాని విజయవంతం చేయటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి రైతులకైతే ఏ చట్టాలను అయితే వివక్షకి గురి చేసిన చట్టాలని తీసుకొచ్చిందో ఆ చట్టాలను కూడా రద్దు చేయాలని కోరుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సినిమాని స్ఫూర్తి తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోరుతుంది. అదేవిధంగా మనందరం కూడా రైతు బిడ్డలు వ్యవసాయదారం మీద ఆధారపడ్డ ఉన్న వాళ్ళం కూడా మనం ఒక నారాయణమూర్తి సినిమా తీసినందుకు ఆదరించాల్సిన పని ఉంది. దాంతోపాటు రైతు సాధక బాధలు కూడా ఈ సినిమాలో ఎంతో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను చూసి మన రైతుకి మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక 500 టికెట్ పెట్టి చాలా మనకి ఇష్టమైన హీరో సినిమాలు చూడడానికి రాత్రి పగలు కష్టపడి దాన్ని క్యూలో ఉంచుకొని టికెట్లు తీసుకొని మరీ చూస్తున్నాం. కానీ మన రైతుకి సపోర్ట్ చేసుకుని మన రైతు మనకు అన్నం పెట్టే రైతు సినిమాలు చూడడానికి మాత్రం మనం ముందుకు రావాల్సిన అవసరం, మన రైతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తీసిన ఈ రైతన్న సినిమాని ఆదరించండి. మన రైతులకు మన అందరం కూడా బలం చేకూర్చే విధంగా మన రైతును మనం కాపాడుకొని మన దేశమే రైతు దేశంగా ఉన్న కీర్తింపబడ్డ మన దేశాన్ని మళ్ళీ కీర్తించి మనం కూడా ముందుకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి
ఈరోజు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 85 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఇలా వ్యవసాయాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ 2006-2007లో 360,000 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది జయంతి ఘోష్ కమిషన్ స్వామినాథన్ కమిషన్ ఈ రెండు కమిషన్ వేసి వ్యవసాయాన్ని ఎట్లా కాపాడాలి రైతుల ఆత్మహత్యలు ఎట్లా నివారించాలని చెప్పి కమిషన్ వేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోతే ఇప్పుడున్నటువంటి మోడీ గారు మమ్మల్ని గెలిపిస్తే రైతుని వ్యవసాయాన్ని పండగ చేస్తారు రైతుని వ్యవసాయాన్ని కాపాడతానని చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కాపాడకపోవడం ఒకట్లుంచి కాపాడటం అట్లుంచి కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు పోయినట్టుగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి అలా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే ఆదాని గారు 40,000 గోడౌన్లని అద్దెకు తీసుకొని ప్రభుత్వం కాడున్నటువంటి వాటిని కూడా ఆయన చేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొత్తం నిల్వలు చేసి భారతదేశంలో కార్పొరేట్ శక్తులు రైతాంగం వ్యవసాయం చేసేటటువంటి రైతుల్ని అల్లనే కూలీలుగా మార్చేటటువంటి పద్ధతులు ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తుంది మేము చెప్తున్న ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ రంగం చేస్తూ వ్యవసాయాన్ని కూడా ఇలా ప్రైవేట్ రంగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నది ఒకప్పుడు రైతు తన ధాన్యాన్ని తనే తన ఇత్తనాలు తనే తయారు చేసుకొని బతికినటువంటి ఈ భారతదేశంలో ఇలా ఇత్తనాలకు కూడా కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పి ఇలా వ్యవసాయాన్ని దివాలా తీయించేటటువంటి పద్ధతుల్లో అనుసరిస్తున్న సందర్భంలో భారతదేశంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇలా దేశ రాజధాని ఢిల్లీలో 9 నెలల సంధి రైతులు ప్రాణాలు పనంగా పెట్టి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ 700 మంది రైతాంగం అక్కడ